అమరావతి 5.5 కోట్ల మంది యొక్క ఆ సౌధము, మన రాజధాని నగరాన్ని ఇప్పటికీ కూడా అమరావతి అంటే భ్రమరావతి అని చెప్పని అంటూ ఉన్న వ్యక్తి 5 సంవత్సరాలైన ఆంధ్రప్రదేశ్లో మకాం కూడా మార్చడానికి చాత కానీ చావ కానీ మన ప్రధాన ప్రతిపక్ష నేతని అన్నా అని చెప్పని పిలవండి అని చెప్పి నేను అడుగుతుంటేనే హాస్యాస్పదంగా ఉంది. దయచేసి అంటే ఆత్మగౌరవానికి ఆత్మవిశ్వాసానికి ప్రతీకలైన ఈ ఆంధ్రప్రదేశ్ ఆడబిడ్డలు కానివ్వండి, లేకపోతే ఎంతో కీర్తి ప్రతిష్టలు అన్నపూర్ణ నాశనంగా వెలుగొందుతున్న ఈ ఆంధ్రప్రదేశ్లో రైతులు కానీ యువత కానీ మిమ్మల్ని అన్న అని చెప్పని పిలిచి వారు అలాంటి దరిద్రమైన పదాన్ని ఉపయోగించరు, మాకు వద్దు బాబో అని చెప్పని వాళ్ళు అంటున్న సందర్భంలో మనం చూస్తూనే ఉన్నాం. ఇకపోతే అవినీతి వర్సెస్ నీతి జరుగుతుందట. ఇది ఎంత హాస్యాస్పదంగా ఉందంటే 1,00,000 కోట్లు ఎగ్గొట్టి మనీ లాండరింగ్ కేసులో అతి పెద్ద కేసు, ఇప్పటికీ కూడా మనీ లాండరింగ్ కేసులో 16 నెలలు జైల్లో ఉండొచ్చి ప్రతి శుక్రవారం కోర్టుకు వెళుతూ, ఇప్పుడు 11 తారీఖు అంటే గురువారం వచ్చింది, 12 అంటే శుక్రవారం వస్తే ఓటు వేసి తెల్లారి మళ్ళీ కోర్టుకి వెళ్ళి హాజరేసుకోవాల్సినటువంటి మిమ్మల్ని మీరు అవినీతి వర్సెస్ నీతి అని మాట్లాడుతున్నారు అని చెప్పనుందంటే అంతకంటే ఇక్కడ నమ్మడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరు? చాలా విఘ్నత కలిగిన వాళ్ళు, చైతన్యం కలిగిన వాళ్ళు. ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు 4 రోజులు సినిమాలు చూపిస్తారంట, అయ్యో జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఇప్పుడు 4 రోజులైనా మనం నిజాలు మాట్లాడుకున్నాము సినిమాలు చూపించడంలో, కోడి కట్టి డ్రామాల్లో, లేకపోతే కనుక ఇలాంటి స్టోరీలల్లి ఫామ్ 7 డేటా స్టోరీ లాగా అలాంటి సినిమాల్లో డ్రామాల్లో మిమ్మల్ని మించిన ఘనత ఎవరైనా ఎవరికైనా ఉంటాయా? ఆంధ్ర రాష్ట్రంలో ఆస్కార్ అవార్డు అక్కడ దేశంలో మోడీకి ఇస్తే, ఇక్కడ మన రాష్ట్రంలో డ్రామాలకి సినిమాకి పేటెంట్ మొత్తము మీకు మీ పార్టీ వాళ్ళకే, మేము ఇచ్చేస్తున్నా మీరు తీసుకోండి, మాకైతే అలాంటి అవసరం లేదు, మాకు వద్దు కూడా.